మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సబిత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 318 కోట్ల రూపాయలతో ప్రభుత్వం 1,08,00,000 చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. నగరంలోని బోర్బండలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో డివిజన్లో బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించినట్లు ఫసియుద్దీన్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బతుకమ్మను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందంటున్న కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. బోర్బండ డివిజన్లో ఉన్నాము బాబా ఫసియుద్దీన్ గారు. ఇక్కడ ఎక్కడ లేని విధంగా కూడా బాగా అభివృద్ధి చెందింది. రెండోసారి అధిక మెజారిటీ గెలిచారు. బోర్బండ రావాలంటే కూడా ప్రజలు అప్పుడు భయం తోలుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఇక్కడ అభివృద్ధి బాగా జరిగింది. వారి మాటలే విందాం. గతంలో బోరబండ రావాలని కూడా మీరు చెప్పినట్టుగా భయభ్రాంతికి గురయ్యేవారు. ఈరోజు బోరబండ అంటే బంగారు బండ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, అదే విధంగా మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారి ఆశీర్వాదంతో బోరబండ అభివృద్ధి మేము నడిపించాం. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గోపినాథ్ గారి యొక్క సహకారంతో కూడా ఆనంద స్పెషల్ ఫండ్స్ కూడా ఆడ ఎమ్మెల్యే ఫండ్స్ కూడా పెట్టి బోరబండలో సివరేజ్ పనులు కానీ వాటర్ లైన్స్ పనులు కానీ అదేవిధంగా ఆ కమ్యూనిటీ హాల్స్ కూడా అద్భుతంగా అభివృద్ధి చేయడం చేసుకోవడం జరిగింది. గతంలో సమస్యలుగా బోరబండ ఉండి సమస్యల నుంచి తీసిన బోరబండ ఈరోజు తయారు చేసుకోవడం జరిగింది. ఇంకా పాలకులు గతంలో దీంట్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా పొలిటికల్ పార్టీలు ఎన్నో సంవత్సరాల నుంచి కౌన్సిలర్గా కార్పొరేటర్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న కూడా బోరబండ వైపు మాత్రం సౌతల్లి వ్యవహారం చూపించారు. కానీ మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధిగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా బోరబండను అద్భుతమైన అభివృద్ధి చేయడం జరిగింది. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన డివిజన్ ఏకైక డివిజన్ 150 డివిజన్లలో బోరబండ డివిజన్. యాక్చువల్లీ బోరబండలో మహిళలు తిరగాలన్నా కానీ రౌడీజం గుండెంజమని మహిళలు చాలామంది భయపడేవాళ్ళు. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిందంటున్నారు. మరి మీరు వాళ్ళ దాని గురించి ఏం చెప్తారు? గతంలో బోరబండలో 6-7 ఏళ్ల క్రితము మా రాత్రిపూట 11-12 అంటే మహిళలు ఎవరైనా బయటికి పోయి రావాలంటే భయభ్రాంతులు గురయ్యేవారు. ఇప్పుడు బోరబండలో అద్భుతమైన అభివృద్ధి. ప్రతి గల్లీలో ప్రతి వాడలో ప్రతి దగ్గర కూడా ప్రతి ఇంటి ముందు కూడా ప్రతి చౌరస్తా దగ్గర పెద్ద పెద్ద స్ట్రీట్ లైట్లను ఐమాక్స్ లైట్లు పెట్టడం జరిగింది. షీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా బోరబండ అవుట్ పోస్టులు ఒక ఎస్ఐ కూర్చుంటే మరో ఎస్ఐ కూర్చునే పరిస్థితి ఒక అవుట్ పోస్ట్ ఉండే. కానీ ఇప్పుడు బోరబండ అవుట్ పోస్ట్ దాదాపు 1,000 గజాలలో పెద్ద అవుట్ పోస్ట్ సైట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అద్భుతమైన అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నాం. స్టాఫ్ను పెంచుకున్నాం. పోలీసులు కూడా భద్రత పెంచుకోవడం జరిగింది. దాంతోపాటు అదనంగా తెలంగాణ ప్రభుత్వం కూడా షీ టీమ్స్ పెట్టడం జరిగింది. బోరబండ లా అండ్ ఆర్డర్ పూర్తిగా కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు సోమవారం రాత్రి 9 గంటల తర్వాత అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో సేవలకు అంతరాయం కలిగినందువల్ల కొన్ని గంటల పాటు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దాదాపు 7 గంటల తర్వాత వాట్సాప్ సేవలు పునరుద్ధరించినట్లు ఫేస్బుక్ వివరణ ఇచ్చింది. సాంకేతిక సాధనాలపై ఆధారపడిన కొన్ని కోట్ల మంది ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక గంటల తరబడి నానా హైరాణ పడ్డారు. తమ ఒక్కరికే ఈ పరిస్థితి వచ్చిందా, అందరికీ ఉందా అని తెలుసుకోవడానికి ట్విట్టర్లో సందేశాలు పెట్టారు. ఇంకొందరు ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాల వైపు కూడా దృష్టి సాధించారు. దాంతో ఓటికి ఒక్కసారిగా తాకిడి పెరిగింది. ఈ హఠాత్ పరిణామంపై ఫేస్బుక్ వివరణ ఇచ్చింది. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయాయని, పునరుద్ధరణ చర్యలు చేపట్టామని ప్రకటించింది. అంతరాయంపై క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కిన ఉగాండా దేశానికి చెందిన నమోబిరి షియానా అనే మహిళపై రాచకొండ సిపి మహేష్ భాగవత సోమవారం పీడీ చట్టం నమోదు చేశారు. ఉగాండా దేశానికి చెందిన నమోబిరు సియానా పర్యాటక వీసాపై భారతదేశానికి వచ్చి వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటుంది. 3 నెలల క్రితం టోడీ చౌకీ పరిధిలోని నిజాం కాలనీలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగింది. తన దేశానికి చెందిన యువతుల ఫోటోలను చూసి విటులు ఆకర్షించేది సమాచారం అందుకున్న రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ బృందం. 7 జూలై 29 ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉంది. బయటకు వస్తే ప్రమాదమని పీడీ చట్టం ప్రయోగించినట్లు సిపి తెలిపారు. ఏటా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఎంపీలకు సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. నేడు ఎంపీల సమావేశం ఉన్న నేపథ్యంలో బీటీ శ్రీనివాసన్ రైల్వేకి సంబంధించిన పలు అంశాలను ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు. రైల్వే సమస్యలు సమావేశంలో చర్చించాలని సూచించారు.
రోడ్ ప్రమాదాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే క్షతగాత్రులను మొదటి గంటలోగా ఆసుపత్రికి తరలించిన వారికి 5,000 రూపాయల ప్రోత్సాహక బహుమతి అందించినట్లు ప్రకటించింది. ఈ పథకం 2021 అక్టోబర్ 15 నుంచి 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖల కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వం సమాచారం పంపింది. నగరంలోని పరిసర ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ కదలికలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి వేళ చెడ్డి గ్యాంగ్ సభ్యులు తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఓ ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు చెడ్డి గ్యాంగ్ ముఠాను చూసి అవాక్కయ్యారు. అమీన్పూర్లో అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడేందుకు యత్నిస్తున్న చెడ్డి గ్యాంగ్ కదలికలను పోలీసులు పరిశీలించారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెదిరి టౌన్షిప్లో ఈ చెడ్డి గ్యాంగ్ కదలికలు కనిపించాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,346 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా 263 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి మరణాల సంఖ్య 449,260కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 252,902 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రికవరీ రేటు 97.93% పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ఫేస్బుక్ యొక్క అన్ని సేవలు సోమవారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వ్యక్తిగతంగా భారీ నష్టాన్ని చవిచూశారు. ఆయన నికర విలువ కొన్ని గంటల్లోనే $7 బిలియన్లకు పడిపోయింది. ఆయన బిలియనీర్ల జాబితాలో ఒక స్థానాన్ని కోల్పోయారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం డాలర్ నికర ధర కారణంగా జుకర్బర్గ్ 120.9 బిలియన్లకు తగ్గి బిల్గేట్స్ నుంచి 5వ స్థానానికి చేరుకున్నారు. అంతకుముందు అతను ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 13 నుంచి అతని నికర విలువ $19 బిలియన్లు తగ్గింది. దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిరకడిగా ఉంటే వెండి ధరలో మాత్రం స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. దీంతో కేజీ వెండి ధర 64,800 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 43,510 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,470 రూపాయలు ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 43,510 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,470 రూపాయలు ఉంది. విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర 43,510 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 47,470 రూపాయలు ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,650 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,800 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 43,820 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,490 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,490 రూపాయలుగా ఉంది. దేశంలోని చమురు ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. బయటే మెట్రో నగరాల్లో కొద్ది రోజుల పాటు స్థిరంగా కొనసాగిన ధరలు ఇప్పుడు పుంజుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. నగరంలో లీటర్ పెట్రోల్ ధర 106.77 రూపాయలుగా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర 99.37 రూపాయలుగా ఉంది. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర 106.94 రూపాయలు ఉండగా లీటర్ డీజిల్ ధర 99.52 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.64 రూపాయలు ఉండగా లీటర్ డీజిల్ ధర 91.07 రూపాయలకు లభిస్తుంది. ఇక ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 106.67 రూపాయలు ఉండగా లీటర్ డీజిల్ ధర 98.80 రూపాయలుగా ఉంది. బండి సంజయ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కేవలం మీడియాలో కనిపించడం కోసమే ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ఒక రాజకీయాల్లో ఉన్నవారు ఇష్టానుసారం కాకుండా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఎన్నికల్లో సవాల్ విసరడం బీజేపీ నాయకులకు అలవాటుగా మారిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిచారని, ఆ ఎన్నికను కూడా బీజేపీ సవాల్గా తీసుకుందని, మరి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ యాదవ్ గెలడం ఖాయమని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం అనంతరం తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రేపటి నుంచి 14 వరకు బతుకమ్మ సంబరాలు కొనసాగనున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మ రేపు మొదలవుతుండటంతో మార్కెట్ వాతావరణం సందడిగా మారింది. చిరు వ్యాపారస్తులు తీరు తీరు పూలతో అమ్మకానికి సిద్ధమయ్యారు.
ఫిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో విషాదం చోటు చేసుకుంది. గ్లోబల్ స్కూల్ ఎదురుగా బ్యాంక్ కాలనీలో గృహ నిర్మాణ పనులు చేస్తూ ఉండగా విద్యుత్ షాక్తో బుడ్డమ్మ అనే మహిళ మృతి చెందింది. భవన యజమాని తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ ఘటన జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ యజమాని ఇంటి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ మేడిపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ కేసులో బ్యాంకు అధికారులను సీసీఎస్ పోలీసులు మరోసారి ప్రశ్నించారు. అకాడమీ డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. డిపాజిట్ల గోల్మాల్ కేసులో బ్యాంకు అధికారులు అకాడమీ సిబ్బంది పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. తెలుగు అకాడమీ అధికారులతో పాటు యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, అగ్రసేన్ బ్యాంకు అధికారులు సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. తెలుగు అకాడమీ అధికారులు బ్యాంకులపై, బ్యాంకు అధికారులు తెలుగు అకాడమీ సిబ్బందిపై పరస్పర ఆరోపణలు చేస్తూ ఉండడంతో ఒకేసారి వీళ్ళిద్దరినీ పోలీసులు ఆరా తీశారు. తెలుగు అకాడమీ డైరెక్టర్ అకౌంట్స్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసినట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే డిపాజిట్ పత్రాలు, లేఖలు సీసీఎస్ పోలీసులు ఫోర్సెనిక్ ల్యాబ్స్కు పంపించారు. ఫోర్జరీ చేసినట్లు తేలితే ఎవరు ఈ మోసానికి పాల్పడరనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది. దసరా పండుగ వేళ సొంతూర్లకు వెళుతున్న వారిపై ధరల భారం పడనుంది. ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు అధిక శాతం ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇక ప్రైవేటు బస్సులు ఆగడాలు చెప్పనవసరం లేదు. ఇక బస్సుల్లో ప్రయాణించే వారికి 50% అదనంగా ఛార్జీలు బాధలు తప్పేలలేదు. దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రిజర్వేషన్ ఉన్నవారితో 50% అధిక ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో రద్దీ పెరగనుంది. దసరా సందర్భంగా 4035 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.